మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. వర్షాకాలం వచ్చిందంటే ఆ కాలనీవాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే కాలనీలు జలమయం అవుతున్నాయి. గత సంవత్సరం వరద నీటి ప్రభావంతో ఉక్కిరి బిక్కిరైన కాలనీవాసులు నాటి చేదు అనుభవాలను మరవలేకపోతున్నారు. నాలాపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసి నాలాలను వెడల్పు చేయాలని అధికారులను కోరుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న వీరందరూ కంటోన్మెంట్ 5వ వార్డు వాసవి బి, కృష్ణానగర్, ప్రియా కాలనీ, బృగ్బాండ్ కాలనీ, జూపిటర్ కాలనీలతో పాటు పలు కాలనీకులు చెందిన వారు. మహాలక్ష్మి కాలనీ నాలా కల్వర్టు వద్ద కంటోన్మెంట్ అధికారులు చేపడుతున్న నాలా ప్రహరీగోడ నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ప్రహరీగోడ నిర్మించడం వల్ల తమ కాలనీలో వరద ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేసి నాలా వెడల్పు చేస్తేనే తమ కాలనీలకు వరద ముంపు తప్పుతుందని, అలా చేయకుండా నాలాపై ఎత్తుగా ప్రహరీగోడ నిర్మించడం వల్ల మరింతగా తమ కాలనీలు వరదముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పాము, ఇది చాలా చిన్నగా ఉంది, ఈ నాలాన్ని పెద్దగా చేసి ఈ రోడ్ తర్వాత ఇంకొక నాలాకి మ్యాచ్ చేయమని చెప్పాము. అది వదిలేసి వాళ్ళు రేస్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మాకు చాలా సమస్యలు ఏర్పడతాయి. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటీవల గృహలక్ష్మి కాలనీ పార్కు వద్ద ఉన్న నాలా పరివాహక ప్రాంతాల్లో ప్రహరీగోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇరుకుగా మూల మలుపులతో నాలా ఉంది. పార్కు నాలా వద్ద ప్రహరీగోడ నిర్మించడం కన్నా నాలాను వెడల్పు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. కాల్వ పైన 4 ఫీట్ టు 5 ఫీట్ గోడ కడుతున్నారండి. సో ఇది మాకు తెలిసినాక మేము వాళ్ళ కంటోన్మెంట్ ఆఫీసర్స్కి కాల్ చేశామండి. పొద్దున్న నుంచి సీఈఓ గారికి చేస్తున్నాము, ఎమ్మెల్యే సాయన గారికి చేస్తున్నాము, ఏ ఆఫీషియల్ కూడా ఎత్తట్లేదు. సో దీనికి ప్రాబ్లంకి పరిష్కారం మాకు ఏమని కన్సల్ట్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకొని కడుతున్నారు. అధికారులు తమ సమస్యను చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. కాలనీవాసులకు మద్దతుగా సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా నిలిచారు. బోర్డు సీఈఓ దృష్టికి తీసుకెళ్లి సమస్యను వివరించినట్లు ఆయన చెప్పారు. దయా పెంచాలి కానీ హైట్ పెంచితే అది సొల్యూషన్ కాదు. నేను వెంటనే సీఈఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఆ కట్టే గోడ వెంటనే గోడ తీసేసి ఇక్కడైతే 2 ఫీట్లు ఉన్న గోడని దయాని 10 ఫీట్గా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒక చూసారు ముంగ 10 ఫీట్ ఉంది, ఒక దగ్గర 2 ఫీట్ ఉంది. ఆడాయ పెంచండి కానీ దాని హైట్ పెంచాలి కానీ చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. నాలా గోడలను నిర్మించడం వల్ల ఎటువంటి లాభం ఉన్నదో అర్థం కావడం లేదని, నిధులు దుర్వినియోగం తప్ప ప్రయోజనం లేదని కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత సంవత్సరం కురిసినట్లు వర్షాలు కురిస్తే మళ్లీ తమ కాలనీలు నీట మునిగితే ఎవరు బాధ్యులంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికార యంత్రాంగం నాలా పూడికి తీత పనులపై దృష్టి సారించడంతో పాటు నాలా వెడల్పు చేయడంలో దృష్టి సారించిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులు స్థానికుల తీరుపై మండిపడ్డారు. పార్కు పరిసరాలు ఇంత దరిద్రంగా ఉంచారింటి అంటూ అధికారులను కడిగి పారేశారు. మనకు ఫస్ట్ నుంచి 10th వరకు సీఎం గారు ఆదేశాల మేరకు జరుగుతుంది కాబట్టి ఫస్ట్ క్లియర్ చెప్పండి అంత ఎక్కడెక్కడ ఉన్నదో. రెండోది, పట్టణ ప్రగతి ఈ నెల 1 నుంచి 10 వరకు కొనసాగుతుందని, కనీసం శుభ్రంగా ఉంచుకోవడం తెలియదా అంటూ అధికారులను నిలదీశారు. సంవత్సరం కాలం పాటు మేము మీకు సేవ చేస్తాం, కనీసం ఒక్కరోజైనా మా కొరకు మీరు సమయం కేటాయించరంటూ వాకర్లపై పార్కు నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. ఆ రోజు దొంగలు లంగలు ఇక్కడ గాంజా ఉండే 20 ఏళ్ల కింద ఏంది ఇక్కడ పార్కు ఉండే సార్. నేను తీసి ఇంత అందంగా తీర్చిదిద్దినప్పుడు ఒక్క రోజు టైం కేటాయించకపోతే ఎందుకు చేయాలి? మారడపల్లి నెహ్రూ పార్క్ లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని పార్కు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పార్కు ప్రాంగణంలో మొక్కలు నాటారు. స్థానికంగా పార్కు అభివృద్ధితో పాటు ఓపెన్ జిమ్ తదితర అంశాలను మంత్రి తలసాని దృష్టికి పార్కు నిర్వాహకులు తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే సాయన్న సహకారంతో పార్కును సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని మంత్రి తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హార్టికల్చర్ నుంచి ఉచితంగా మొక్కలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాసిక్ ఆప్షన్ సభ్యుడు నరసింహాముద్రాజ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సంతోష్ యాదవ్, కుమార్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం కొత్త హంగులతో ముస్తాబవుతుంది. ఏలనాటి కట్టడానికి కొత్త రంగులతో పాటు దుమ్ము పట్టిన ప్రదేశాన్ని భారీ క్లెయిన్లతో శుభ్రపరుస్తూ ఊడిపోయిన పెచ్చులకు తిరిగి రిపేర్లు చేసి తయారు చేస్తున్నారు అధికారులు. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారా? దీనికి కారణం లేకపోలేదు. త్వరలో డిఫెన్స్ డీజీ ప్రచుర్ గోయల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో పర్యటించనున్నారు. ఈ తరుణంలో కంటోన్మెంట్ ప్రధాన కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో శుభ్రపరుస్తూ కట్టడాలను రిపేర్లు సైతం చేస్తున్నారు అధికారులు. ప్రచుర్ గోయల్ గతంలో కంటోన్మెంట్ సీఈఓగా 1995 నుంచి 1997 వరకు పనిచేశారు. ఈ తరుణంలో డీజీ హోదాలో మొదటిసారి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను సందర్శించనున్నారు. ఇప్పటికే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనగా గరిష్ట నిర్మాణ పరిమితిపై పలు ఇబ్బందులు ఉన్న తరుణంలో ఈసారైనా మార్పు వచ్చేనా అని అందరూ ఎదురు చూస్తుండగా ఆయన పర్యటన వెనుక ఎఫ్ఎస్ఐ కూడా ఒక కారణం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రానున్న 2 రోజుల్లో ఆయన పర్యటన జరుగుతుందని తెలుస్తుంది. కంటోన్మెంట్ లో డీజీ ప్రచుర్ గోయల్ పర్యటన నేపథ్యంలో 7వ వార్డు గాంధీ కమ్యూనిటీ హాల్ డంపింగ్ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి. డంపింగ్ యార్డుపై రాజకీయాలు వేడెక్కుతున్న వేళ ఈ విషయంలో డంపింగ్ యార్డు తొలగింపుకు తమ ప్రయత్నాలు సాగుతాయని స్పష్టం చేశారు. ఆనాడు అంతగా దుర్వాసన వస్తుందని భావించలేదని, స్థానికుల విజ్ఞప్తి మేరకు కంటోన్మెంట్ అధ్యక్షుడితో కలిసి ప్రయత్నాలు చేశామని, డీజీ దృష్టికి తీసుకెళ్లి వెంటనే తొలగింపు జరిగేలా చూస్తామని జయమ్మార్ తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డులో కోవిడ్-19 టీకా సెంటర్ ఏర్పాటులో నేతల మధ్య పోటీ నెలకొంది. కంటోన్మెంట్ లో అత్యంత మురికివాడ ప్రాంతంగా 2వ వార్డు గుర్తింపు పొందింది. వైద్యాధికారులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డి శనివారం కోవిడ్ టీకా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. 2వ వార్డు వల్లభానగర్ కమ్యూనిటీ హాల్లో టీకా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు వైద్యాధికారిణి రాజకుమారి తెలిపారు. సోమవారం నుండి టీకా సెంటర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. టీకా సెంటర్లో క్యాబిన్ల ఏర్పాట్లతో పాటు రిజిస్ట్రేషన్ కొరకు కంప్యూటర్ను సమకూర్చనున్నట్లు సదాకేశ్వరరెడ్డి చెప్పారు. గత కొన్ని రోజులుగా వ్యాక్సినేషన్ కొరకు కృషి చేస్తున్నామని, ఎట్టకేలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నందున కేశవరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్లో వైద్య సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లను చేస్తున్నట్లు కేశవరెడ్డి చెప్పారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బెడ్స్ కానీ, కూర్చోడానికి చైర్స్, వాళ్ళ నీళ్ళ సదుపాయం, ఇవన్నీ కూడా సోమవారం పొద్దున వరకు ఇవన్నీ కూడా ఏర్పాటు జరుగుతాయి. ఇవన్నీ కూడా మరి కొన్ని కంటోన్మెంట్ బోర్డు చేస్తుంది, తక్కినవి వీళ్ళకు వేరే అరేంజ్మెంట్స్ కానీ మొత్తం కూడా మరి మా సొంత నిధులతో మేము యాజ్ ఎక్స్ బోర్డు మెంబర్గా స్థానిక నాయకుడిగా నేను ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాడు ఎన్నికల ఓటర్లను ఓటింగ్ సెంటర్కు తరలించేందుకు కష్టపడ్డ నేతలు నేడు వ్యాక్సిన్ సెంటర్ను తరలించడానికి కూడా అదే రీతిలో కష్టపడుతూ కనిపించారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని మల్లారెడ్డి గార్డెన్లో వ్యాక్సిన్ సెంటర్ కొనసాగుతుండగా వార్డుల్లో తమ గుర్తింపు కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు స్థానిక బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్. వ్యాక్సిన్ సెంటర్లో వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందేలా తన వార్డులో ఉన్న నిరుపేద ప్రాంతాలకు ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసి వారిని వ్యాక్సిన్ సెంటర్కు తరలిస్తున్నారు. గుర్తింపు దక్కేలా వారికి రాగానే స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజు ఓ వాహనం ఏర్పాటు చేస్తే బస్తీలు, కాలనీల నుంచి వ్యాక్సిన్ సెంటర్కు ప్రజలను తీసుకువచ్చి వారికి స్వాగతం పలికి మరీ వ్యాక్సిన్ వేయించారు పాండు యాదవ్ విద్యావతి దంపతులు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ బీజేపీ నేతలు. మహంకాళి నగర ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్లు ఆయనను కలిసి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకేను అందించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు పలువురు నేతలు. పార్టీ కార్యాలయంలో ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ బోర్డు ఉపాధ్యక్షులు, భానుకా టీం సభ్యులు. నేడు మాజీ అధ్యక్షుడు, ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ జన్మదిన సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ బీజేపీ నేత భానుకా మల్లికార్జున్. భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పుట్టినరోజును పురస్కరించుకుని మోండా డివిజన్ కార్పొరేటర్ కొందన్ దీపిక చిక్కటపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు హాజరైన లక్ష్మణ్ కు పూల మొక్కను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహంకారి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
రెండో వార్డులో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నుండి బీజేపీలో మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోరెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను విసిరారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తామని నిమిషానికో మాట మాట్లాడుతున్నారని, గాలిలో వచ్చి గాలిలో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తాను కాంక్రీట్ ఫౌండేషన్తో ఉన్నానని, తానేంటో వార్డు ప్రజలకు తెలుసునని, గాలి వస్తే ఎగిరిపోయే ఫౌండేషన్ నాది కాదంటూ సదాకిషోరెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎక్కడో పోతుంటారో, ఏ నిమిషానికి మాట్లాడుతూ ఉంటారు, ఇది అయిపోయింది, అది వచ్చేసింది, ఇది పోతుంది అని ఈ గాలిలో వచ్చి గాలిలో మాట్లాడిపోయి గాలి మాటలతో ఎవరితో మాకు సంబంధం లేదు. ఏందో ప్రజలకు తెలుసు, 12 ఏళ్ల నుంచి ఏకదాటిగా మేము చేసే పన్ను గుర్తు మాది కాంక్రీట్ ఉన్న ఫౌండేషన్, మాది ఈ గాలికి వస్తే ఎగిరిపోయే ఫౌండేషన్స్ గౌమై ప్రతి ఒక్కరి గుండెలలో కేశవరెడ్డి అన్న అంటే ఏందని ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క గుండెలలో వాళ్ళ గూడు కట్టుకొని కూర్చుంది. 15 రోజుల కష్టం, ప్రతిపక్షాల విమర్శలు తట్టుకొని గులాబీ పెద్దలను నిద్రపోనివ్వకుండా కష్టపడి ఎట్టకేలకు విజయం సాధిస్తే చివరి నిమిషంలో మాదే అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు వారి పరిస్థితి అంతే. ఏం చేయాలో తెలియదు, ఏమనాలో తెలియదు. ఆవేశం వస్తున్నా అనగదొక్కుని ఎదురు చూస్తున్న దంపతులు వారు ఎలా అంటారా, వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్లో ఎట్టకేలకు 18 ఏళ్ల వారికి కూడా వ్యాక్సిన్ సెంటర్ కొనసాగుతుంది. అయితే ప్రతిపక్ష పార్టీ విమర్శలతోనో పబ్లిక్ అభ్యర్థులతోనో ఎలాగో అలాగా నేతలపై ఒత్తిడి తెచ్చి మొత్తానికి విజయం సాధించారు. ఈ వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు కోసం కొందరు నేతలను సైతం నిద్రపోనివ్వకుండా వెంటాడారు అన్న ప్రచారం కూడా కొనసాగుతుంది. చివరికి స్థల సేకరణకు సైతం అడ్డంకులు తొలగించుకుని మల్లారెడ్డి గార్డెన్ వేదికగా మార్చుకున్నారు. తెచ్చినంత మాత్రాన అయిపోతుందా? ఉదయం వైద్యులు సిబ్బంది వచ్చినప్పటి నుంచి చివరకు వారు డ్యూటీ ముగించుకొని బయలుదేరే వరకు సెంటర్లో సదుపాయాల వరకు కాస్త ఖర్చుతో కూడుకున్న అంశమే. అయినా సరే రేపు కలిసి వస్తుందిలే అనుకుంటే చివరన ప్రతిపక్ష నేతల హడావిడితో పాండు విద్యావతి దంపతులకు వారు కొరకరాని కొయ్యలాగా మారారు. కాసాయ నేతలు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ సెంటర్పై అప్డేట్ చేసి ప్రజానికానికి తెలియపరుస్తుండటంతో వారి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి. అసలు తెచ్చింది తమేనా అన్న సందేహం వారిలో నెలకొంది. ఒక్కో సమయంలో ఆవేశం వచ్చినా సర్దుకుపోవాల్సిన పరిస్థితి వారు వంతె అవుతుంది. ప్రతిపక్ష నేతల్ని చూస్తే ఆవేశం పొంగుకు వస్తున్నా, శత్రుత్వం కన్నా శాంతమే మిన్న అన్న పరిస్థితితో పాండు యాదవ్ దంపతులు సర్దుకుపోతున్నారనే ప్రచారం సాగుతుంది. అయితే ఈ వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయాలు ఉన్నా ఎవరు ప్రచారంలో వారున్నారు? వ్యాక్సిన్ కోసం వచ్చేవారు తమ వార్డు వారే చాలా వరకు ఉండడంతో నేతలకు వారి పలకరింపులు చాలా ముఖ్యంగా మారింది. కష్టపడేది నేనైతే, సుఖపడేది ప్రతిపక్షాల నేతల అన్న ప్రచారం సాగుతుండగా ఇరువురు మూలానే చివరికి సెంటర్ వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఇది ఏ మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. సదర్ బజార్ మహంకాళి ఆలయ బోనాల జాతరకు సిద్దమవుతుంది. బోనాలకు ముందు జరిగే మహా గణపతి హోమంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో హోమ పూజల ఏర్పాట్ల పనిలో పడ్డారు దేవాలయ కమిటీ మెంబర్లు. ముందుగా జరిగే హోమ పూజలపై సమావేశమైన కమిటీ హోమ పూజ అభిషేక ధరలను నిర్ణయించింది. సమావేశంలో కమిటీ మెంబర్లు జయప్రకాష్, బాలరాజ్, వినోద్, మనోజ్, దాసు, తులసి, మురళి, సుభాష్ రెడ్డి, రమేష్ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. వార్డుల వారీగా తమ కాషాయ బలాన్ని పెంచుకునే పనిలో పడింది కాషాయ పార్టీ. ఇప్పటికే పలు వార్డుల్లో అధ్యక్షులతో పాటు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తుండగా ఈనాడు 6వ వార్డు అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో పార్టీ పెద్దల ఆశీర్వచనాలతో కమిటీలను సిద్ధం చేసి బాధ్యతలు అప్పచెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహంకాళి జిల్లా జనరల్ సెక్రటరీ పెద్దిరవి, ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు విజయ సువర్ణ, స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ హాజరు కాగా వార్డు జనరల్ సెక్రటరీగా బాలు, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా వనిత, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా మనోహర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మునిపల్లి నరేందర్, బీజేవైఎం అధ్యక్షుడిగా సాయిరాజ్తో పాటు స్పెషల్ లాంగ్వేజ్ అధ్యక్షుడిగా రాజేష్ గారును ప్రకటించగా హాజరైన అతిథులు వారికి బాధ్యతలు అప్పజెప్పి సన్మానించారు. వార్డుల వారీగా తమ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్త సంజీవ్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. కంటోన్మెంట్ నాయకులతో పాటు షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త సంజీవ్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కృషి చేయాలని, తామంతా సైనికుల పని చేస్తామని రేవంత్ రెడ్డికి తెలిపినట్లు కొత్త సంజీవ్ రెడ్డి చెప్పారు. నూతన మంచినీటి కనెక్షన్ల కోసం కంటోన్మెంట్ ఆఫీసు కార్యాలయం చుట్టూ తిరగకుండా నేరుగా వారి ఇంటి వద్దే పేమెంట్తో పాటు ఎంక్వైరీ చేస్తూ
కనెక్షన్లు అందించేందుకు శ్రీకారం చుట్టారు స్థానిక మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత. ఎమ్మెల్యే సాయన్న సహకారంతో కంటోన్మెంట్ 7వ వార్డులోని గన్రాక్ శాస్త్రీనగర్లో మంచినీటి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో సాయన్న సూచనల మేరకు అక్కడే నగదు చెల్లింపులతో పాటు దరఖాస్తులు స్వీకరించి కనెక్షన్లను అందించేందుకు ఏర్పాటు చేశారు సూపరింటెండెంట్ రాజ్కుమార్. దీంతో స్థానికులు నేతలతో పాటు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సీటు ఎలా ఉన్నా ముందుగా ప్రజల్లో ఉండే పనిలో పడ్డారు 5వ వార్డు టీఆర్ఎస్ నేత పెద్దల నరసింహ. రోజుకో సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. ఈరోజు దుర్గయ్య గార్డెన్, వాల్మీకి నగర్, సంజీవయ్య నగర్, శోభన కాలనీలో వీధి దీపాల సమస్య నెలకొనడంతో ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని పెద్దల నరసింహ తెలిపారు. సికింద్రాబాద్ తూకారాం గేట్ ప్రాంతంలో అండర్ రైల్వే బ్రిడ్జి పనులు చకచకా సాగుతున్నాయి. ఏళ్ల నాటి నుంచి కొనసాగుతున్న పనులు చివరి దశకు చేరుకోగా నేడు ఆ పనులను పరిశీలించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు. ఈ మార్గం మూసిన నాటి నుంచి ఏఓసీ మార్గాన్ని సఫిల్గూడ ప్రాంతవాసులు వినియోగిస్తుండగా మల్కాజ్గిరి, సఫిల్గూడ ప్రాంతాలకు ఈ మార్గం చాలా అనువుగా ఉండనుంది. ఈ ప్రాజెక్టు కోసం 29 కోట్లతో చేపట్టగా పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు పద్మారావు. అనంతరం అడ్డగుట్ట ప్రాంతంలో పాదయాత్రలతో పాటు కొండారెడ్డి నగర్లో పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్తో పాటు స్థానిక నేతలు నక్కామధు, వసంత, గౌసియ, జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.